Hello everyone, how are you all? I hope you are all fine. Okay, manam first lesson complete chestunnam nana English lo. Inka koncham grammar enti spellings and meanings and opposite words ivi kuda manam previous class lo mottham complete ga discuss chestunnam. Inka koncham grammar migili undi class lo. So we will discuss that grammar, remaining grammar in today's class. Okay. First, all of you take page number 19 in your textbook. Page number 19. The first column is let's speak. In the grammar part, we have a column named let's speak. This is the discussion between a student and a teacher. ఈ డిస్కషన్ ఏంటో వీళ్ళ మధ్యలో జరిగిన ఒక టీచర్ కి ఒక స్టూడెంట్ కి జరిగిన డిస్కషన్ అంటే ఒక సంభాషణ ఏంటి అనేది మనం ఈ రోజు క్లాస్ లో చూసుకుందాం. ఫస్ట్ గ్రామర్ పార్ట్ లో ఫస్ట్ వర్ష అంటే స్టూడెంట్. వర్ష, గుడ్ మార్నింగ్ టీచర్. వర్ష అనే అమ్మాయి గుడ్ మార్నింగ్ టీచర్ అని వాళ్ళ టీచర్ ని విష్ చేసింది. మీరు కూడా విష్ చేస్తారు కదా క్లాస్ కి రాగానే, లేకపోతే మీకు మార్నింగ్ మీకు స్కూల్ కి రాగానే టీచర్ కనిపిస్తే విష్ చేస్తారు కదా, గుడ్ మార్నింగ్ టీచర్, గుడ్ మార్నింగ్ సార్ అని. అలాగే వర్ష అనే అమ్మాయి వాళ్ళ టీచర్ ని గుడ్ మార్నింగ్ టీచర్ అని విష్ చేసింది. నెక్స్ట్ టీచర్ ఏం రెస్పాండ్ అని చూడండి. టీచర్, గుడ్ మార్నింగ్ వర్ష, వాట్ డు యూ వాంట్? అప్పుడు టీచర్ గుడ్ మార్నింగ్ వర్ష అని చెప్పారు. రిటర్న్ ఆమె కూడా గుడ్ మార్నింగ్ వర్ష అని చెప్పారు. వాట్ డు యూ వాంట్? వాట్ డు యూ వాంట్ అంటే నీకు ఏం కావాలి, వాట్ యు వాంట్, నీకేం కావాలి అని అడిగారు వాళ్ళ టీచర్ వర్షాని. వర్ష, ఎస్ టీచర్, ఐ హ్యావ్ సమ్ డౌట్స్ ఇన్ గ్రామర్. ఎస్ టీచర్, అవును టీచర్, నేను ఒక హెల్ప్ కోసమే వచ్చాను. ఐ హ్యావ్ సమ్ డౌట్స్ ఇన్ గ్రామర్. డౌట్స్, డౌట్స్ని ఇలా చూడాలి, స్పెల్లింగ్ చూడండి ఒకసారి. ఇది డౌట్ స్పెల్లింగ్, డిఓయుబిటిఎస్, డౌట్స్. ఇక్కడ బి ఉంది కదా అనకూడదు, బి సైలెంట్ ఇక్కడ ఈ వర్డ్ లో, ఈ వర్డ్ లో బి సైలెంట్ అంటే ఇది ఉన్నా కానీ దీన్ని మనం సౌండ్ చేయం, డౌట్స్ అనే చదవాలి. డౌట్స్, డిఓయు టిఎస్ అంటే ఈ ఉంటుంది బి, ఈ వర్డ్ ఉంటుంది, ఈ లెటర్ ఉంటుంది కానీ దీన్ని మనం చదవకూడదు, అంటే దీని స్పెల్లింగ్ మనం చదవకూడదు. డిఓయు బిటిఎస్ కానీ దీన్ని డౌట్స్ అనే చదవాలి, బి రావద్దు మధ్యలో, డౌట్స్ అని అనకూడదు, డౌట్స్ అనే అనాలి. ఎస్ టీచర్, ఐ హావ్ సమ్ డౌట్స్ ఇన్ గ్రామర్. ఎస్ టీచర్, నేను ఒక వర్క్ మీద వచ్చాను, నాకు గ్రామర్ లో కొన్ని డౌట్స్ ఉన్నాయి. ఐ హావ్ సమ్ డౌట్స్ అంటే నాకు కొంచెం డౌట్ ఉంది అని అడిగింది వాళ్ళ టీచర్. ఓకే, టెల్ మీ వాట్ డౌట్ డూ యూ హ్యావ్. వాళ్ళ టీచర్ అప్పుడు ఏమన్నారు, ఓకే టెల్ మీ, నాకు చెప్పు నీకేం డౌట్స్ ఉన్నాయి, వాట్ డౌట్ యూ హ్యావ్, నీకేం డౌట్ ఉందో నాకు చెప్పు అని వాళ్ళ టీచర్ వర్షకి రిప్లై ఇచ్చారు. అప్పుడు వర్ష, వాట్ ఈజ్ ఎ సెంటెన్స్ టీచర్ అని అడిగింది. టీచర్, వాట్ ఈస్ ఎ సెంటెన్స్ అంటే టీచర్, సెంటెన్స్ అంటే ఏమిటి అని అడిగింది వాళ్ళ టీచర్. సెంటెన్స్, వాట్ ఈస్ ఎ సెంటెన్స్, సెంటెన్స్ అంటే ఏమిటి టీచర్ అని వర్ష వాళ్ళ టీచర్ ని అడిగింది. అప్పుడు వాళ్ళ టీచర్ ఏం చెప్పిందో చూద్దాం. టీచర్, గుడ్ డౌట్ వర్ష, అవును వర్ష నీకు వచ్చిన డౌట్ మంచిది, అంటే ఒక మంచి డౌటే తీసుకొచ్చాను నా దగ్గరికి అని వాళ్ళ టీచర్ చెప్పారు. సెంటెన్స్ ఈజ్ ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ విచ్ గివ్స్ కంప్లీట్ మీనింగ్. సెంటెన్స్ అంటే ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్, కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా, ఆ వర్డ్స్ అన్నిటినీ ఒక కలిపి ఒక మనం ఒక కంప్లీట్ మీనింగ్, ఒక మీనింగ్. ఇప్పుడు నేను అడుగుతాను, ఇప్పుడు ఇన్ కేస్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అని అడుగుతాను, అప్పుడు మీరేం చెప్తారు, జస్ట్ ఇప్పుడు నా పేరు దిలీప్ అంటారా, లేకపోతే మై నేమ్ ఈజ్ దిలీప్ అంటారా. ఇప్పుడు నా పేరు దిలీప్, నన్ను సార్ అడిగారు వాట్ ఈజ్ యువర్ నేమ్ అని. దిలీప్ అని చెప్తే ఒక వర్డ్, అది ఒక కంప్లీట్ సెంటెన్స్ లాగా చెప్పాలంటే మై నేమ్ ఈజ్ దిలీప్, ఇది ఒక వర్డ్, ఇది ఒక వర్డ్, ఇది కూడా ఒక వర్డ్, అండ్ దిస్ ఇస్ ఆల్సో ఎ వర్డ్. ఇలా ఫోర్ వర్డ్స్ అంటే ఒక కొన్ని గ్రూప్ ఆఫ్ వర్డ్స్, వన్ కాకుండా ఎక్కువ, గ్రూప్ అంటే ఒకటి కంటే ఎక్కువ,
my name is Dilip. ఇక్కడ ఫోర్ వర్డ్స్ ఉన్నాయి, ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్. ఇన్ని వర్డ్స్ ని కలిపితే ఒక పర్ఫెక్ట్ మీనింగ్ వచ్చింది అనుకోండి, దాన్ని సెంటెన్స్ అంటాం. ఓకేనా? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూడండి. వాట్ ఆర్ యూ డూయింగ్ అని అడుగుతారు, అంటే వాట్ ఆర్ యూ డూయింగ్, లేకపోతే వాట్ విచ్ క్లాస్ ఆర్ యూ స్టడింగ్ అని అడుగుతాను. మీకు ఈజీగా ఉంటుంది. విచ్ క్లాస్ ఆర్ యూ స్టడింగ్? మీరు ఇప్పుడు థర్డ్ క్లాస్ కదా, థర్డ్ క్లాస్ అని చెప్తారా? ఐఎమ్ స్టడింగ్ థర్డ్ క్లాస్ అని చెప్తారా? ఐఎమ్ స్టడింగ్ థర్డ్ క్లాస్. ఓకేనా? అప్పుడు ఒక కంప్లీట్ సెంటెన్స్ ఫామ్ అవుతుంది. అక్కడ ఐఆమ్ స్టడింగ్ థర్డ్ క్లాస్. ఇక్కడ చూడండి, 1, 2, 3, 4, 5 ఫైవ్ వర్డ్స్ ఉన్నాయి కదా. మీరు జనరల్గా థర్డ్ క్లాస్ అని చెప్తే సరిపోతుందా? సరిపోదు. ఒక సెంటెన్స్ ఫామ్ చేయాలంటే మనం క్లియర్ మీనింగ్ ఇవ్వాలి. ఎవరికైనా ఒక చిన్న మాటలో మనం ఆన్సర్ చెప్పకూడదు. వాళ్ళు నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు అంటే నేను థర్డ్ క్లాస్ చదువుతున్నాను అని చెప్పాలి. సో ఇక్కడ ఇంగ్లీష్లో ఎలా చెప్తాం మనం? ఐఎమ్ స్టడీ థర్డ్ క్లాస్. ఓకేనా? వాట్ ఆర్ యూ డూయింగ్ అంటే ఇప్పుడు మీరు ఆడుకుంటున్నారు అనుకోండి, ఐఆమ్ ప్లేయింగ్ అని చెప్పాలి. ఆడుకుంటున్నాను కాదు, నేను ఆడుకుంటున్నాను అట్లా. ఓకేనా? కంప్లీట్ సెంటెన్స్ ఫామ్ చేయాలి, ఏదైనా షార్ట్ ఫామ్లో చెప్పకూడదు. అప్పుడు వర్ష ఏం చెప్పింది అలా చెప్పగానే, థ్యాంక్ యూ టీచర్ అని చెప్పింది. ఎందుకు? ఆమెకి అర్థమైంది సెంటెన్స్ అంటే మీనింగ్ ఏంటనేది. వర్షకి అర్థమైంది. మీకు కూడా అర్థమైన సెంటెన్స్ అంటే ఏంటి? ఒక గ్రూప్ ఆఫ్ వర్డ్స్, ఒక షార్ట్ ఫామ్, ఒక సింగిల్ వర్డ్లో మీనింగ్ చెప్పకుండా ఇలా కంప్లీట్గా ఒక సెంటెన్స్ ఫామ్ చేసి, అంటే కొన్ని వర్డ్స్ని కలిపి కంప్లీట్ మీనింగ్ ఇవ్వడాన్ని సెంటెన్స్ అంటాము. ఇక్కడ కూడా అంతే. చూడండి, కొన్ని వర్డ్స్ని కలిపి ఒక సెంటెన్స్ లాగా ఫామ్ చేసాం. ఓకేనా? దిస్ ఈస్ కాల్డ్ సెంటెన్స్. ఓకే, దట్స్ ద డిస్కషన్ బిట్వీన్ వర్ష అండ్ హర్ టీచర్. ఓకేనా? సో దిస్ కాలమ్ ఈస్ కంప్లీటెడ్. నెక్స్ట్ మనం ఇంకా ఇవి స్పెల్స్ చెప్పుకున్నాము, మీనింగ్స్ కూడా చెప్పుకున్నాము, ఇంకా ఆపోజిట్ వర్డ్స్ చెప్పుకున్నాము. నెక్స్ట్ టర్న్ ద పేజ్, పేజ్ నెంబర్ ట్వంటీ తీయండి అన్న. ఇక్కడ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉన్నాయి, అక్కడ కరెక్ట్ సూటబుల్ అయ్యే బ్లాంక్స్ మనం రాసుకుందాం. ఓకేనా? ఫస్ట్ బ్లాంక్ చూడండి, ఆచార్య యాక్సెప్టెడ్ సహదేవ్ యాజ్ హిస్. ఆచార్య అంటే ఎవరు? గురువు. ఫస్ట్ యాక్సెప్టెడ్ సహదేవ్, సహదేవ్ని దేనికి ఒప్పుకున్నాడు? శిష్యుడిగా జాయిన్ అవ్వడానికి ఒప్పుకున్నాడు. సో శిష్యుడికి మీనింగ్ ఎక్కడుంది? ఇక్కడ శిష్యుడు అంటే మనం ఇంగ్లీష్లో ఏమని పిలుస్తాం? ఇంగ్లీష్లో ఏమని చెప్తాం శిష్యుడు అనేదానికి? చూడండి, మనకి కింద ఆప్షన్స్ కూడా ఇచ్చాడు, 5 బ్లాంక్స్ ఇచ్చాడు, కింద వాటికి 5 ఆన్సర్స్ కూడా ఇచ్చాడు. కాకపోతే ఇవి గ్యాంబుల్ చేసి ఇచ్చాడు, అంటే ఒక దగ్గర ఆర్డర్లో పెట్టకుండా రివర్స్ అక్కడ ఇక్కడ అట్లా పెట్టించాడు. సో మనం కరెక్ట్ సూటబుల్ అయ్యే ఆన్సర్ని ఇక్కడ ఈ బ్లాంక్స్లో రాసుకోవాలి. సో ఆచార్య యాక్సెప్టెడ్ సహదేవ్ యాజ్ హిస్. పాయిజనస్ అంటే ఏంటి? విషం, విషపూరితమైన. నెక్స్ట్ డిసిపుల్ అంటే ఏంటి? శిష్యుడు. సో డిసిపుల్ ఈస్ ద సూటబుల్ బ్లాంక్ ఆన్సర్ ఫర్ దిస్ బ్లాంక్. ఆచార్య యాక్సెప్టెడ్ సహదేవ్ యాజ్ హిస్ డిసిపుల్, అంటే శిష్యుడిగా అంగీకరించాడు, డిసిపుల్. ఓకేనా? దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ఫస్ట్ బ్లాంక్. నెక్స్ట్ సహదేవ్ వాంటెడ్ టు లెర్న్. సహదేవ్ ఏం నేర్చుకోవాలనుకున్నాడు? సహదేవ్ అసలు ఎందుకు వచ్చాడు ఆచార్య దగ్గరికి? హీ వాంట్ టు లెర్న్ స్నేక్ మంత్ర కదా, మంత్రం నేర్చుకోవడానికే కదా వచ్చాడు అసలు. సో స్నేక్ మంత్ర. స్నేక్ మంత్ర ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ సెకండ్ బ్లాంక్. థర్డ్ బ్లాంక్ చూడండి, స్నేక్ భద్రయ్య వాజ్ ఎ ఫేమస్ పాయిజనస్. ఫస్ట్ ఏంటి చూడండి, పాయిజనస్ అంటే విషపూరితమైన వాడా స్నేక్ భద్రయ్య? నో, కాదు. స్నేక్ భద్రయ్య డిసిపులా అంటే శిష్యుడా? కాదు. స్నేక్ భద్రయ్య ఇంకా ఏంటి? ఫిజీషియన్ అంటే ఏంటి? వైద్యుడు. స్నేక్ భద్రయ్య వాజ్ ఫేమస్ ఫిజీషియన్, గొప్ప అంటే పేరు పొందిన వైద్యుడు, ఫిజీషియన్.
is a famous physician. Next, blank 4. Badraya collected herbs to prepare. Badraya herbs ante cheppanu mokkalu aakulu aakulu untayi kada konni evi adavullo dorukutayi manam cure cheyadaniki ante medicine laaga use chestam kada. Badraya collected herbs to prepare. Deni tayaru cheyadaniki ikkada already disciple ayipindi physician ayipindi snake mantra ayipindi inka ikkada poisonous okati medicine okati migilindi blanks lo. Herbs ni deni collect chesadu poison tayaru cheyadanika lekapothe medicine tayaru cheyadanika medicine tayaru cheyadaniki. So the fourth blank is medicine. Four blanks ayipoyi. Last blank. Suddenly dash snake rushed out. Suddenly dash snake. Snake lo em untundi? Poison untundi. So first answer undi kada poisonous. Suddenly poisonous snake rushed out. So fifth blank answer is poisonous. So ivi blanks blanks answers meer kuda mee text book lo raaskondi. Next ivi true or false unda chudandi ivi meeku direct ga nenu cheppestanu. Write true or false in the box given against each statement. Ikkada manaki 5 statements ante 5 sentences ichadu adi correct ah kada ante correct ante true ani tappu anukunte false. False ante enti tappu. So ivi edi correct edi wrong ante edi tappu anedi manam chusukundam ippudu. Sahadev was disciple of Badraya. Sahadev Badraya ki shishuda. Correct anadi Sahadev ki shishudu acharya ki shishudu. So it is true or false. అది తప్పు కదా తప్పనప్పుడు ఏం పెట్టాలి మనం ఫాల్స్ సో ఎఫ్ అని పెట్టుకోండి లేకపోతే ఫాల్స్ అని ఫాల్స్ అని పెట్టుకోండి ఓకేనా ఫస్ట్ వన్ ఇస్ ఫాల్స్ నెక్స్ట్ సహదేవ్ వాంటెడ్ టు లెర్న్ స్నేక్ మంత్ర సహదేవ్ ఏం నేర్చుకోవడానికి వచ్చాడు ఆచార్య దగ్గరికి హీ వాంటెడ్ టు లెర్న్ స్నేక్ మంత్ర కరెక్టే కదా మంత్రం స్నేక్ మంత్ర నేర్చుకోవడానికి వచ్చింది సో సెకండ్ వన్ ఇస్ టీ దట్ మీన్స్ ట్రూ Next, third one. The villagers carried the man to Acharya. The villagers, Acharya, villagers took a poison snake which was victim. Acharya took a tisko chara. So that is true. That means T. Correct kada tisko chara kada. So it is T. Acharya saved the man by snake mantra. ఆచార్య సేవ్ ద మ్యాన్ బై స్నేక్ మంత్ర ఆచార్య ఎలా ఎలా సేవ్ చేశాడు మనిషిని స్నేక్ మంత్రతో సేవ్ చేశాడా ఎలా సేవ్ చేశాడు ఆచార్య ఎలా సేవ్ చేశాడు మెడిసిన్ తో సేవ్ చేశాడా లేకపోతే స్నేక్ మంత్రతో సేవ్ చేశాడా ఇక్కడ చూసుకోండి ఒకసారి మీరు ఫస్ట్ లెసన్ లో ఇక్కడ సెకండ్ థర్డ్ పారాగ్రాఫ్ లో చూడండి కింద లాస్ట్ నుంచి సెకండ్ లైన్ ఇక్కడ చూసుకోండి ద ఆచార్య పోర్డ్ మెడిసిన్ ఇన్స్టెడ్ ఆఫ్ చాంటింగ్ మంత్రాస్ ఓకేనా అర్థమైందా ఏం చేశాడు స్నేక్ మంత్రాలు చదవలేదు ఓన్లీ మెడిసిన్ మాత్రమే పోసాడు ఇన్స్టెడ్ ఆఫ్ మంత్రాలు చదవకుండా మెడిసిన్ పోసి బ్రతికించాడు సో అంటే ఇక్కడ మంత్రాలు చదవకుండా మెడిసిన్ పోసాడు సో ఇట్ ఈస్ ఫాల్స్ మంత్రాలు చదివి బతికించలేదు అతను మెడిసిన్ పోసి బ్రతికించాడు నెక్స్ట్ వన్ ఈ పాయిజనస్ స్నేక్ బిట్ ఆఫ్ బిట్ వన్ ఆఫ్ ద మంకీస్ ఒక పాయిజనస్ స్నేక్ ఒక మంకీని కరిచింది కదా ఒక మంకీని ఇది రెండు మంకీస్ ఆడుకుంటుంటే అది కరెక్టే కదా సో ఇట్ ఈస్ ట్రూ ఓకేనా ఇవి ట్రూ ఆర్ ఫాల్స్ ఇవి బ్లాంక్స్ నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈ మ్యాచింగ్ ఫ్రేజ్ చూడండి ఇక్కడ కొన్ని పిక్చర్స్ ఇచ్చాడు ఇక్కడ ఏమి ఇచ్చాడు ఫస్ట్ ఒక కాక్ ఇచ్చాడు ఒక డాగ్ ఇచ్చాడు ఒక టెలిఫోన్ ల్యాండ్ ఫోన్ ఇచ్చాడు ఇంకా ఒక కవ్ ఇచ్చాడు ఒక బర్డ్ ఇచ్చాడు ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ ఇక్కడ చూడండి ఇట్ సైడ్ ఏ బర్డ్ సింగింగ్ ఇక్కడ ఉన్న వాటిలో బర్డ్ ఏది అసలు కాక డాగా లేకపోతే ల్యాండ్ మొబైలా లేకపోతే కవ్వా లేకపోతే ఇదేంటి ఇదేంటి లాస్ట్ కదా బర్డ్
सो वन्नी बर्ड की मैच चेयंडी सो अलागा मिगता अभी कव मोर्निंग मूविंग कव एक्कडुंदी इक्कडुंदी नेक्स्ट डॉग बार्किंग डॉग इक्कडुंदी डॉग को मैच चेयंडी ए फोन रिंग अवुतुंदंट सो मीरु फोन की मैच चेयंडी नेक्स्ट कॉक ग्रोइंग कॉक की मैच चेयंडी सो अर्थमैंदा सो इवाल्टि वरकु ई ग्रामर ई टापिक सरिपोतुंदी नेक्स्ट पार्ट नेक्स्ट रिमेनिंग ग्रामर वी विल डिस्कस इन द नेक्स्ट क्लास सो ओके नाना ఒకసారి మీరు చదువుకోండి ఈ మీ కన్వర్జేషన్ కూడా మీరు కూడా మీ ఫ్రెండ్స్ తో ఇలాంటివి ఏమైనా చేస్తే చేయండి ఓకే దట్స్ ద ఎండ్ ఆఫ్ ద క్లాస్ టుడే ఓకే నాన్న బై టేక్ కేర్